Stotra, stotra. That's not what I want. I want to make Sajiva. Same tempo. Okay, first verse. Thank you.
శ్రమలనే సంఖ్యలు నాకు వేయబడినా కరుణించువా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నాడు. నీవే జగతిని జయించిన పరిశుద్ధుడవు కదా, మా బ్రతుకులలో కూడా జయాన్ని ఇవ్వగలవు కదా. అవునయ్యా, ప్రేమతో ప్రారంభము అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వారము నీవే. ప్రేమతో ప్రారంభము అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వారము నీవే. ఒక పెద్ద గోడ స్తుతించడం ద్వారా ఒక పెద్ద గోడ కట్టేస్తాడు మన జీవితానికి ప్రభు. అదే మన ధైర్యం. మరణము గెలిచిన బహుధీరుడు. నా జీవితానికి జయమునిచ్చువాడవు నీవని నమ్ముచున్నా. నెమ్మదినివ్వవా బహుధీరుడా, బహుశూరుడా, జయశీలుడా. కృపలతో రాజ్యమును స్థిర
సహోదరులు శామ్ వచ్చి పాట పాడి వినిపిస్తారు మనకి.
देखेंगे सारे छोड़ने वाले अपने नैनों से, आएंगे लाखों दूत के साथ सारी महिमा से, देखेंगे सारे छोड़ने वाले अपने नैनों से, छुप के अपना प्राण बचाने, छुप के अपना प्राण बचाने, भाग जाएंगे दूर देखो बादलों पर से आएगा वो जाएंगे सारे शक्ति सैतानों का राज, मिट जाएंगे सारे सृष्टि धरती और आकाश, लुट जाएंगे सारे शक्ति सैतानों का राज, जागेंगे सारे मरने वाले तुरी बजाने से, मिलेगा सबको प्रभु से फल अपने कर्मों से, जागेंगे सारे मरने वाले तुरी बजाने से, मिलेगा सबको साथ जरूर देखो बादलों पर से आएगा वो जरूर, हमको बचाने साथ ले जाने, हमको बचाने साथ ले जाने, यीशु आएगा जरूर, आएगा वो जरूर। हालेलुया अंदर चपट लेते हैं, हालेलुया।
మరొక పాట పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. పాటల పుస్తకంలో నుంచి 393వ పాట 393. మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు, స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు. విజయుడు మన యేసుడు, స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు. మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు, స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు. మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు. మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు, స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు. మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు, స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు. మృతిని గెలిచిన విజయుడు. The risen Lord is worthy of our praise, isn't it? He is worthy of every glory and honor. Pujudu. Kottali, kottali, sabat. సమాధి ముద్రలు వేసి భద్రపరిచినా
लोग बोलो जोर से प्यार से हालेलुया मरक पाट तो मन प्रभु आराधन चेद्दाम अंदर राइट लेट्स निलबड़ी सांग नंबर 322 लेट्स ऑल गेट आउट स्टैंड अप टू आवर फीट एंड देन लेट्स वर्शिप द लॉर्ड प्रेमिंचेद येसु राजा निन्ने प्रेमिंचेद Hallelujah. Thank you, Lord. Puri manse. Purna manasto. Purna balamto. Purna shaktito. Prabhuni sevinchagalama. Neeve devudu. Madhyalo marokaru leru. Raru. Rakkoddu. Aynani aaradhana cheddam. Preminchedha Yesu Raja. Ninne preminchedha manasara preminchedha Yesu Raja ninne preminchedha
ప్రార్థిస్తా నిన్నే నిన్నే ప్రార్థిస్తా నిన్నే పూజిస్తా నిన్నే ఘనపరుస్తా ఏదో సంవత్సరానికి ఒకసారి పండుగ రోజు కాదయ్యా వారానికి ఒకసారి కూడా కాదు బ్రతికినంత కాలం నా స్తుతికి ఆధారం నువ్వే ప్రార్థించేదా యేసు రాజా
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో Ebenezer nivenaya sahayam chesavaya andaru cheptara ade line cheppandi Ebenezer nivenaya sahayam chesavaya marala Ebenezer nivenaya తండ్రి సహాయం చేయి
ఆదుకునే దేవుడు, ఆదుకునే దేవుడు, ఎల్రోయిగా చూచే దేవుడు. ఈ మూడవ నెల ముగింపు వారంలో, ముగింపు రోజున నిన్ను నన్ను చూడట్లేదా ఆయన? చూస్తున్నాడని నమ్మిన వాళ్ళు స్తుతించండి. నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను ఆదుకుంటున్నాడని నోరు తెరిచి స్తోత్రం చెప్తాను. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. నిశ్చయంగా సహాయం చేయవాడు, ఆరాధనకి యోగ్యుడు, ఘనతకి పాత్రుడు, స్తుతులకి అర్హుడు ఆయనే, ఆయనే, ఆయనే. హల్లెలూయా. స్వరాలు పెద్దగా అయ్యా నోరు తెరిచి స్తుతించు. స్తోత్ర, హల్లెలూయా. ఆదుకున్నావు, ఆదుకుంటావు, ఆదుకుంటావు. ఆదుకునివాడా, ఆదుకునివాడా, ఆదుకునివాడా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉన్నావనే ధైర్యమే, నీ ఉన్నావనే ధైర్యమే నన్ను నడిపిస్తుందయ్యా. నీ ఉన్నావనే ధైర్యమే. నీవు బ్రతికి ఉన్నావు కనుక, నీవు బ్రతికి ఉన్నావు కనుక నాకు ధైర్యం ఉందయ్యా. సమాధిలో ఉండుంటే నేను ధైర్యం లేని వాడిగా ఉండేవాడినేమో, కానీ నువ్వు తిరిగి వచ్చావు కదా, నాకున్న ధైర్యం అదే ప్రభువా. బ్రతుకున్న నీవు నాతో ఉంటే నేను బ్రతకగలనయ్యా, నేను బ్రతకగలను. సహాయం చేశావు, సహాయం చేస్తావు, సహాయం చేస్తూనే ఉంటావు. బ్రతికినంత వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా, ప్రాణమున్నంత వరకు నిన్ను స్తుతిస్తానయ్యా, మనస్సంతటితో నిన్ను ఆరాధిస్తానయ్యా, జీవించినంతకాలం నిన్ను ఆరాధిస్తానయ్యా, మట్టిలో చేరే వరకు నిన్ను స్తుతిస్తానయ్యా, మహిమలో చేరే వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా. నీవే పునరుత్థానుడవైన నీవే నాకు ఆధారం. Hallelujah. Hallelujah. Thank you, Lord. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సింహాసనాసీనుడానికి వందనాలు. Hallelujah. Hallelujah. మృతిని గెలిచి తిరిగి లేచిన సజీవుడవైన దేవానికి స్తోత్రాలు. Hallelujah. మాకున్న ఆధారమా, మాకున్న ఆశ్రయమా, మేము నమ్ముకోదగిన దేవానికి స్తోత్రాలు. ఎబినేసరే సహాయము చేయు దేవానికి వందనాలు. ఎల్రోయి చూచు చిన్నవాడా నీకు స్తోత్రాలయ్యా. నీకు కనుమరుగైనది, నీకు రహస్యమైనది ఏది లేదు ప్రభువా. మా హృదయ అంతరంగంలో నెరిగిన వాడవయ్యా, మమ్మల్ని ఆదుకునే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీ హస్తముకు కురిచేనది ఏది లేదు ప్రభువా. అయ్యా నీ బాహువు మాకు జయమునిచ్చేది ప్రభువా, నీ యొక్క హస్తమే మమ్మల్ని బలపరిచేదయ్యా, నీ యొక్క మాటే మమ్మల్ని ఆదరించేది ప్రభువా. నరుల సహాయము వ్యర్థము, మా సహాయము యెహోవాయన నీ వలనే మాకు కలుగుచున్నది ప్రభువా. అన్ని పరిస్థితుల్లో నమ్ముకోదగిన సహాయుడువు నీవయ్యా. అయ్యా అన్ని పరిస్థితుల్లో నీ వైపు చూచిటే కృపనిచ్చేవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఏసయ్యా నీకు వందనాలయ్యా, ఏసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అయ్యా ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నీవు కొండలకే కాదు లోయలకి కూడా నీవు దేవుడవయ్యా. ప్రతి పరిస్థితి నుండి బయటికి తీసుకురాగల సామర్థ్యము గల దేవా నీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు. జయశీలుడా నీకు వందనాలు. చీకటిలో నుండి వెలుగులోకి నడిపించే దేవా నీకు స్తోత్రాలు. మరణము నుండి జీవములోకి నడిపించే దేవా నీకు స్తోత్రము. మార్గమై సత్యమై జీవమై ప్రభువా పరలోకమునకు మమ్మల్ని కొనిపోవే ఏకైక దేవా నీకు స్తోత్రాలు. ఏసయ్యా ఈ రోజున ప్రభువా అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి నీవు రక్షించుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. పాప భూమిలో పడిన మమ్మల్ని ప్రభువా మేము ఇంకా పాపులమై ఉండగానే తండ్రి నీ ప్రేమ మమ్మల్ని ఎంతగానో ఆదరించిందయ్యా, నీ ప్రేమ మమ్మల్ని రక్షించ
ఉంచిందయ్యా, నీ ప్రేమ మమ్మల్ని తండ్రి సజీవులుగా ఉంచిందయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మీరిచ్చిన రక్షణకై నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రితో ఒక సంధిని మీరు చేసినందుకై నీకు వందనాలు ప్రభువా. ఈ పునరుత్థానపు ఆరాధన దినమున నాయన ప్రభువా, అయ్యా నీవు సజీవుడవని, నీవు సర్వశక్తివంతుడవని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా ప్రభువా, నీ మహిమని ప్రభావంను కనపరచమని వేడుకుంటున్నాము ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు. సర్వ శరీరాలకు నీవు దేవుడవు ప్రభువా. అయ్యా ఈ ప్రాంతం అంతటిని, ప్రాంగణం అంతటిని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నీవు ఏలుచున్నామని వేడుకుంటున్నాము. నీ పునరుద్ధానపు శక్తి ప్రభువా ఈ ప్రాంతం అంతా ప్రవహింపచేయనివ్వండి. అయ్యా నీవు సజీవుడైన దేవుడు అని ప్రజలు తెలుసుకున్నట్లుగా, చీకటిలో నుండి వెలుగులోకి అనేకులు రాబడినట్లుగా ప్రభువా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రక్షణ భాగ్యమును అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి మాకు లభించిన ఈ రక్షణ ప్రభువా, అయ్యా అనేక మంది పొందుకోవాలని నీ సన్నిధిలో ఆశతో వేడుకొని చిన్నామయ్యా. సహాయమును చేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల వేళలో ఆత్మదేవ నీవు మా మధ్యలో బలముగా పరిచర్యను చేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నీ వాక్కును విడుదల చేయండి ప్రభువా. సజీవమైన నీ వాక్యము, రెండంచెల ఖడ్గము వంటి నీ వాక్యమును అయ్యా మా శరీరము, ప్రాణము, ఆత్మను నాయన విభజింపజేయినట్లుగా, మమ్మల్ని తండ్రి పునరుద్ధరించినట్లుగా ఇదిగో ప్రభువా ఈ సాయంకాల వేళలో మమ్మల్ని నీ చేతులకి సమర్పిస్తున్నామయ్యా. ప్రభువా మీరే తండ్రి మాలో కార్యమును చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది నుండి అంతం వరకు సమస్తము మీరే తోడే ఉండి నడిపించి నీ నామంకి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించే సమయం ఇది. టైమ్ ఫర్ రీడింగ్ ద బైబిల్. లెట్స్ ఓపెన్ ద బైబిల్, టర్న్ టు సామ్ 60, భజన సంహిత 60. ఎప్పటిలాగే తెలుగులో ముందుగా చదువుతాం, వాటి తర్వాత హిందీలో చదువుతాం. తెలుగులో చదవడానికి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ముందుకు రావచ్చు. Whoever wants to read it in Telugu can come forward to read from the book of Psalms. ప్రైజ్ లార్డ్. కీర్తనలు 60వ అధ్యాయము. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటలు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్య నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, శరీరమును పంచిపెట్టదను, సుక్కోతులోయన కొలిపించేదను. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుగుకొను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహపరి చేయుము, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యమును జరిగించేదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. దేవుడి వాక్య భాగం మనందరి వెనుకట్లో దీవించుగాక. అందరూ ఆమేనండి. హిందీలో కూడా చదువుతాం. సామ్ 60. యా కమ్. యు వాంట్ హావ్ సిస్టర్, యు వాంట్ టు రీడ్ ఇన్ హిందీ? యా.
प्रेज द लॉर्ड. हे परमेश्वर, तूने हमको क्यों हमको त्याग दिया और हमको तोड़ डाला है. तू क्रोधित हुआ फिर हमको ज्यो का त्यो कर दे. तूने भूमि को कपाया और फाड़ डाला है, उसकी दरारों को भर दे, क्योंकि वह डगमगा रही है. तूने अपनी प्रजा को कठिन दुख भुगताया, तूने हमें लड़खड़ा देने वाला दाख मधु पिलाया है. तूने अपने डरवैयों को झंडा दिया है कि वह सच्चाई के कारण फहराया जाए. तू अपने दाहिने हाथ से बचा और हमारी सुन ले कि तेरे प्रिय छुड़ाए जाए. परमेश्वर पवित्रता के साथ बोला है, मैं प्रफुल्लित होऊंगा, मैं शकेम को बांट लूँगा और सुक्कोत की तराई को नपवाऊँगा. गिलाद मेरा है, मनशशे भी मेरा है और एप्रेम मेरे सर का टोप. यहूदा मेरा राजदंड है, मोआब मेरे धोने का पात्र है. मैं एदोम पर अपना जूता फेंकूँगा. हे पलिश्तीन, मेरे ही कारण जय जयकार कर. मुझे गढ़ वाले नगर में पहुँचाएगा कौन पहुँचाएगा? एदोम तक मेरी अगुवाई किसने की है? हे परमेश्वर, क्या तू हमको त्याग नहीं दिया? हे परमेश्वर, तू हमारी सेना के साथ नहीं जाता? द्रोही के विरुद्ध हमारी सहायता कर, क्योंकि मनुष्य का किया हुआ छुटकारा व्यर्थ होता है. परमेश्वर की सहायता से हम वीरता दिखाएंगे, क्योंकि हमारे द्रोहियों को वही रौंदेगा. आमीन. దేవుడి వాక్య భాగం మనందరికీ దీవించుగాక. అందరం ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఈ సాయంకాలమున. హల్లెలూయా. కొద్దిమంది ఉన్న స్వరం ఎక్కువ ఉండొచ్చు కదా, హల్లెలూయా. దేవుడు స్తుతించబడునుగాక. పునరుత్థాన ఆరాధనలో రెండవ కూటానికి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు. पुनरुत्थान आराधना में आप सब आने दूसरे सर्विस में, इसलिए प्रभु के नाम के धन्यवाद देता हूँ. अंदर की प्रेज द लॉर्ड. सबको प्रेज द लॉर्ड. మన విశ్వాసానికి ఆధారము పునరుత్థానుడైన ప్రభువే. మన విశ్వాసకు జో ఆధార హో పునరుత్థాన ప్రభు హే వో. మన విశ్వాసానికి సోర్స్ ఎవరు? మన విశ్వాసక ఆధార కౌన్ హే? పునరుత్థానుడైన ప్రభు. పునరుత్థాన ప్రభు హే. పునరుత్థానుడైన ప్రభు యొక్క ప్రయాణమును మనం నిశితంగా గమనించి పరిశీలించి దాని వలన నేర్చుకొని అనుసరించాలి. పునరుత్థాన ప్రభుక జో ఉన్కా జో జాత్రా థా ఉసే హమ్కో సీఖే ఉస్కే అనుసార్ చల్కే హమారే జీవన్ మే ఉస్కే అప్లై కర్నా హే. దేవుడు మనకి పునరుత్థానుడు ఆధారము కనుక, పరమేశ్వర హమారే పునరుత్థాన ఔర్ ఆధార్ హే. వి షుడ్ లర్న్ అండ్ అండర్స్టాండ్ హిస్ జర్నీ సో దట్ అవర్ జర్నీ వుడ్ బి కంటిన్యూడ్ ఇన్ సింక్ విత్ హిస్ జర్నీ. జాత్రా సే హమ్కో సీఖనా చాహియే, ఫిర్ హమారే జాత్రా మే ఏసే హమ్కో ఆగే బడ్నా చాహియే ఉన్కే అనుసార్. ఎప్పుడైతే పునరుత్థానుడైన ప్రభు చేసిన ప్రయాణాన్ని అర్థం చేసుకోగలుగుతామో, పునర్జీవిత పరమేశ్వర్ కా జో జాత్రా కా సమజేంగి, మన ప్రయాణం అలా ఉండేటట్లు అన్వయించుకోగలము. మరి జాత్రా బి ఎస్ హోయేగా హమ్ అనుభవ్ కర్ పాయేంగి. ఆయన అడుగు జాడల్లో ప్రయాణం చేయగలము. ఉన్కే పచ్చిన్ పే హమ్ చల్ పాయేంగి. గుడ్ ఫ్రైడే అప్పుడు పాట పాడతాం. గుడ్ ఫ్రైడే పే గానా గాతే సిలువలో సాగింది యాత్ర. ప్రయాణం అది అసలు జాత్రా హే. ఓ సిలువ ప్రయాణం ఒకటే పాటగా పాడతాం. క్రూస్ కా వో గానా గాతే హం ఉస్కా జాత్రా కా. పునరుత్థానుడైన ప్రభు ప్రయాణాన్ని సాయంకాలం మీ ముందర పెట్టాలను. లేకిన్ సామ్ కే టైం పే ప్రభు జో పునర్జీవిత హే ఉన్కే బారే మే ఆప్కే సామ్నే రఖనా చాహతా హూం. ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ ద జర్నీ ఆఫ్ ద రీజన్ లార్డ్. హమారా జో पुनरुत्थान हुए परमेश्वर का, उसका जो यात्रा था क्रॉस पे वो प्रभु और बंदी होके नहीं है. वो यात्रा ही वो యాత్ర హో గ్యా హే. ఇప్పుడు కొత్త యాత్ర ఏంటి యాత్ర? నయా యాత్ర ఆరంభ హా క్యా హే? పునరుత్థానుడైన ప్రభు యాత్ర. పునరుత్థాన ప్రభు కా యాత్ర హై. మరణము ప్రభు యేసుని బంధించి ఉండలేకపోయింది. మృత్యుజ ప్రభు యేసుకు బంధినీకర్ పాయా. మరణము ఓడిపోయింది. మృత్యు హార్ గ్యా హే. మరణం ఏమంటుంది? మృత్యు క్యా బోల్ రహా హై? నేను ఓడిపోయాను. మే హార్ గ్యా హూ. నీ ముందర నిలబడలేను. ఆప్కే సామ్నే ఖడా నహీ హో పాయా హూ. నీ దగ్గరికి రాను లేను. మే ఆప్కే పాస్ నహీ ఆ పాయా. యేసు ప్రభు దగ్గరికి మరణం మళ్ళీ వచ్చిందా? ఫిర్ సే ఆయా మృత్యు ప్రభు కే పాస్. ఓ మరణమా రా అంటే ఏ? మృత్యు ఆ బోల్ నే పే. నేను రాను ప్రభు, నీ దగ్గర నేను నిలబడలేను అంటుంది. మే నహీ ఆంగా ప్రభు తేరే సామ్నే మే ఖడా నహీ హో పాంగా బోల్ రహా హూ. సో మరణమే ఓడిపోయిన సందర్భంలో మృత్యు జబ్ హార్ గ్యా ఉస్ పునరుత్థానుడైన ప్రభు చేసిన ప్రయాణం ఏమిటి? పునరుత్థాన ప్రభు జో ఆరంభ కేతే క్యా హే వో. మొట్టమొదటిగా మత్తయి సువార్తలోనికి వెళ్దాం. పెహలే మత్తయి అధ్యాయమే జాయేంగే. 27వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి 27 అధ్యాయ. యేసు ప్రభు వారు సమ సిలువ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? క్రూస్ కే బాద్ యేసు ప్రభు కహాన్ పే గయే థే? సమాధి అనండి. సమాధి పే గయే థే. సిలువ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు?
क्रूस के बाद कहां पे समाधि समाधि पे गए समाधि నుంచి సింహాసనం వరకు ప్రయాణాన్ని ఈ రాత్రి నేను నా దృష్టి పెడతాను समाधि तक सिंहासन के कैसे वो यात्रा की थी उसके बारे में हम ध्यान करेंगे आज फ्रॉम ग्रेव टू द थ्रोन उनकी सिंहासन से वो मुकुट तक समाधि నుంచి సింహాసనం వరకు समाधि से सिंहासन तक 27వ అధ్యాయము 59 నుంచి 60 వరకు 27 का राइट सो कलवरी దగ్గర నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళారు కలవరి से कहां पे गए थे प्रभु वहां से समाधि అనండి समाधि को गए కొత్త समाधि అనండి ఒక नया समाधि था ఎవరును వాడలేని समाधि कोई भी इसको व्यवहार नहीं किया था కొత్తగా తొలపించుకున్న समाधि ఒక नया था वो అది प्रभु వారికి అద్భుతంగా ఇవ్వబడింది प्रभु को दिया गया था ఇప్పుడు समाधि నుంచి జర్నీ ఎట్లా ఉంటది समाधि से उनका राह फिर कैसा होगा फिर वो మానవులంగా మనం చెప్పాలంటే समाधि ఇంకా ఎండ్ मानव विश्वास से बोलेंगे तो हमारे जो समाधि से वहीं पे वो समाप्त हो जाता है बंडलन्नी फूल तो अलंकरिंची बैनर लो तो बेटी అక్కడ వరకు జర్నీ చేయగలతాం वो सब बैनर लगा के फूल बिछा के वहां तक हम जा पाएंगे दान तरवा जर्नी అక్కడ ఉంటుంది वहां से वो समाप्त हो जाएगा फिर राह नहीं है वहां से आगे नहीं समाधि लो प्रभु प्रयाणम చేశాడంట लेकिन प्रभु समाधि में जब राह में गए थे अमोघम इदि ये बहुत मुख्य विषय है చూద్దాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ 4 అధ్యాయం चालू ఎక్కడికి దిగాడు భూమి యొక్క కాంపే ఉత్రే తే క్రింది భాగాలకు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు దత్తికి నిచే వాక్యో జారే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3 అధ్యాయ 19 నుంచి 20 చదవండి 19 20 పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఓకే అవిదేయులైన వారి యొద్దకు ఆహా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆ ఆయన ఆత్మ రూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూసారా సమాధిలో నుండి అసలు ప్రయాణం ప్రారంభించాడు ప్రభువు సమాధిసే జస్లీ జోన్ కో రాత ఉస్మే వో గయే హై కల్వరి నుండి సమాధికి కల్వరిసే సమాధి సమాధి నుంచి భూమి యొక్క అంతర్భాగములకు క్రింది భాగములకు వెళ్లిపోతున్నాడు సమాధిసే భూమి కా జో నిచలే భాగ తక్ వో జారే సమాధే అంతం అనుకున్నారు లోకమంతా సబ్ సోచతే కి సమాధి అంతే లేదు మహిమ కలిగిన యాత్ర అక్కడ ప్రారంభించబడింది లేకి మహిమ కా జో జర్నీ అవాన్ సే ఆరంభ హువా వెంటనే భూమి యొక్క క్రింది భాగములకు వెళ్లి చెరును చెరగా వెళ్లి వాళ్ళకి ఈవులను అనుగ్రహించాడు అని చెబుతుంది के निचले स्तर पे जाके उनको दिखाई दिए आदम मदल करी आदम से आरंभ यीशु क्रिस्त मुंदु वरकु यीशु मसीह से पहले तक अंदर दग्गर की प्रभु आ रेल्लेरु जितने जन थे सबके पास प्रभु गए थे आयन एम अनुग्रहिंचारु फिर क्या अनुग्रह किए वो ఏం చేసాడని మనం మొదటి పేతురు పత్రికలో చదువుకున్నాం క్యా కియే వో హమ్ జో యహాన్ పే పడే హై పత్రస్ అధ్యాయ మే ఆత్మ రూపిగానే వెళ్లి వారికి ఏం చేసి వచ్చాడండి ఆత్మ కే రూప్ సే జాకే వో క్యా కర్ కే ఆయే ప్రకటించి వచ్చెను ఉనకో వో దర్శన్ చేతే వాహ పే దిఖాయి ఆదాము దగ్గరికి వెళ్లి దావీదు దగ్గరికి వెళ్లి వీళ్ళందరి దగ్గరికి వెళ్లి సబ్కే పాస్ జాకే వో మీ కొరకు నేను ఆప్కే లియే మే ఖర్చిన నా రక్తము मैं जो लहू बहाया बलि आयानु मैं आपके लिए बलि वारिकी प्रकटించి వచ్చాడు ప్రభు వారు దిఖాయి దేకే బోల్ కే ఆయే తే భూమి యొక్క కింది భాగములకు వెళ్ళినట్లుగా బైబిల్ చెబుతుంది భూమి నిచ్చలే వాకే వో గయే తే బైబిల్ అసే బతాతా హై ప్రయాణాన్ని గుర్తు పెట్టుకోండి ఇస్కో ఆ దేఖేంగే హమ్ కో ధ్యాన్ కరేంగే ప్రయాణకి వచ్చాం మనం సమాధి పెహలా ఫస్ట్ స్టాప్ ఎక్కడ ఆగింది సమాధి కా పెహలా రూప్ కహాన్ పే రుకా హై గాడి యహాన్ పే భూమి యొక్క క్రింది భాగం ధర్తి కే నిచ్చలే భాగం మే అందర్ని కవర్ చేసాడు ఎందుకంటే సబ్కో వో దిఖాయి దే క్యూ యే ఏమంటారు నిత్య జీవం అనేది యేసులోనే దొరుకుతుంది నిత్య జీవన్ యేసుకే పాస్ మిల్తా హై కదా సో అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ ఆ నీతిమంతులందరికీ కూడా ప్రభువారు తన్ను తాను ప్రకటించుకున్నారు ఇసలే పెహలే జో ధర్మీ వ్యక్తి తే ప్రభు ఉన్కో దిఖాయి దియే సరే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంటే ఫిర్ వాన్ సే కాన్ జారే యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాన 20 అధ్యాయ 14వ వచనం వచనం చూడు చ
చాలు భూమి యొక్క కింది భాగముల నుండి మరలా భూమి మీదకి వచ్చేసి సమాధి తోటలోకి వచ్చేసాడు ప్రభు గారు నిచ్చల భాగ సే ఫిర్ ఊపర్ ఆ జాతే హై ప్రభు యహాన్ పే సో భూమి యొక్క కింది భాగముల నుండి బ్యాక్ టు గార్డెన్ ఆ సమాధి తోటకి వచ్చాడు ఇప్పుడు భూమి కే నిచ్చల భాగ సే ఫిర్ ఊపర్ ఆతే వో బగీచా మే నౌ జర్నీ చూడండి ఎంత అద్భుతంగా కొనసాగుతుందో శ్రామ్ దేఖతే కిత్నా అద్భుత సేవ కర్ రహే ఆ అక్కడ అధ్యాయంలో మనం చదివినప్పుడు యేసు ప్రభు గారు అక్కడ ఉంటే మరి ఏమనుకుంది ఫిర్ జబ్ యేసు మసీహ్ వహాన్ పే తే మరి ఆయన తోటమాలేమో అనుకుంది ఓ బగీచా కా వో మాలిక్ హై సోచా సో ఇప్పుడు జర్నీ ఎక్కడికి వచ్చింది సమాధి తోటకు వచ్చేసింది జర్నీ కాం పే ఆయ బగీచా కే పాస్ ఆయ సమాధి కా సమాధి తోటలో సమాధి కే బగీచే మే ఉన్నటువంటి ప్రభు మళ్ళీ జర్నీ ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు వాన్ సే జో ప్రభు ఫిర్ దూసరే జగా పే జా రహే హై ఆ మరియా రబ్బునీ బోలకుడా ఏ మరియమ్ కో బోల్ రహా హై ప్రభు ప్రభు అరే ఏమన్నాడు అక్కడ కింద లేకిన్ ప్రభు క్యా బోల్ రహా హై యహాన్ పే యేసు ఆమెను చూచి ఆ మరియా ని పిలిచెను ఆ ఆయన వైపు తిరిగి ఓకే ఏమన్నాడు కనుక నన్ను నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అభి తక్ ఇసిలే ముజే మత్ చూనా జాగ్రత్తగా ఆలోచించండి हम ध्यान से सुनेंगे इसको कलवर నుండి సమాధికి వెళ్ళిన ప్రయాణం కలవర్ సి సమాధి పై జబ్ జాయ్ రాపి అసలైన మహిమ కలిగిన యాత్ర ఓ మహిమా కా యాత్ర భూమి కింది భాగములకు వెళ్ళి భూమి కే నిచ్చలే భాగములకు వెళ్ళి మరణ సమాధి తోడరికి వచ్చి సమాధి కే పాస్ ఆకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది అది కాం పే జా రహే హై తండ్రి యొద్దకు వెళ్ళుచున్నది పితా కే పాస్ జా రహే హై మరియ వెళ్ళి ప్రభువుని పట్టుకోవాలనుకుంటుంది మరియం సోచ్ రా ప్రభు కో జాకే పకడు ప్రభు అన్నాడు మరియ లేకిన్ ప్రభు బోల్తే మరియ నేను ఇంకా మే అవి ఎక్కడికి వెళ్ళలేదు కాం పే నిగి యాం నన్ను ముట్టుకోవద్దు ముజే మత్ చూనా నేను ఎక్కడికి వెళ్ళలేదు మే కావని గేమ అభితక్ నేను ముట్టుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళ రావాలి అగర్ ముజే చునా తో కాహన్ పే జాకే నా పితా కే పాస్ జాకే ఆనా హై ఆధ్యాత్మికంగా మరొక కోణంలో మనం ఆలోచించినప్పుడు ఇక్ తరఫ హమ్ జాన్ కే దేగే సోచెంగే తో యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నా జబ్ యేసు మసీహ్ ధర్తీ పే తే క్యా బోలే వో 10 మంది శుద్ధులయ్యారు అవునా 10 జన శుద్ధ తే యహాన్ పే కన్యా శుద్ధులయ్యారు శుద్ధ హోయే తే స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడా ఇంకో ఘర్ జా చలే జా బోలే సీదా ఫస్ట్ ఎవర్ కనపరచుకోండి పెళ్లి కిస్కే దిఖాయి దో బోలే ఉన్కో భార్య పిల్లలు అమ్మ అమ్మ తాత అత్త మామ వాళ్ళు ముట్టుకోకూడదు ముమ్మల్ని ఉంది దాని పరదాదా కి నహీ ఐసా నహీ థా ఉన్కా ఎవర్ దగ్గరికి వెళ్ళండి సిదా కిస్కే పాస్ జానే బోలే వో 10 జన కో కుడికి కనపరచుకోండి పెళ్లి యాజక్ కే పాస్ జాకే దిఖావో ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా శరీరమందున్న దేవుడు చెప్పింది ఆచరించి చూపిస్తాడు జో శరీర కా పరమేశ్వర్ జో బోలే హ వో కర్కే దిఖా మృతుని గెలిచిన ప్రభువారు ముందర ఎవరిని దర్శించి రావాలను మృతుకు హరాకే పునర్జీవిత అనే వలే పరమేశ్వర్ పెలే తండ్రిని చూచి రావాలను పెలే పితాకో జాకే దేఖని దిఖ్యా నా ముజే కవలరి నుండి సమాధికి వెళ్లి కలవరిసే సమాధికి సమాధి నుంచి భూమి అంతరై అంత ఏమంటారు అంతర్భాగం కింది భాగాలకు వెళ్లి సమాధిసే భూమికి నిచ్చలే భాగం మళ్ళీ భూమి మీద తోటకు వచ్చి ఫిర్ భూమికే బగీచే ఈ తోట నుంచి తండ్రి దగ్గరికి వెళ్లి ఫిర్ బగీచాసే పితాకి పాస్ జాకే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో చూడండి నన్ను ముట్టుకొనడి అన్నాడు ఫిర్ పితా కే పాస్ జాకే ఆనే కే బాద్ బోలే ముజే దేఖో చూసక్తే హో అన్నాడు రేలు పెట్టండి అన్నాడు కదా ఫిర్ హాత్ రఖో బోల్తే వహాన్ పే మరియా తో అన్నాడు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు లేకిన్ మరియమ్ కో క్యా బోల్ రహా హై యహాన్ పే నేను చేయదు మే ఉపర్ నే గయా అబితక్ ఇసిలే ముజే చూనా నీ హై బోల్తే హై వో గుర్తుంచుకోండి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళింది ప్రయాణం రైట్ పితా కే పాస్ జా రహే హై సమాధి తోట నుంచి తండ్రి దగ్గరికి వెళ్తుంది యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదవండి పితా కే పాస్ జా రహే హై అదే ఆ చాలు ఇప్పుడు యోహాను 3:13కి రండి యోహాన 3:13 అంటే శరీర సంబంధాలకి ఈ విషయాలు అర్థం కావు కదా పరలోకం నుండి ఏం చేసి వచ్చాడు దిగొచ్చాడు అంటే ఎవరు తప్ప దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు యేసు ప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చెను అని చెప్పబడింది ఉత్తరకి ఆయన యహాన్ పే లిఖా హువా హై ఆయనే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఇంకెవరు లేరు కేవల్ వై స్వర్గ రాజ్యం పే చడ్కే జా సక్తే ఆరు ఆయన ఎక్కిపోగలడు దిగి రాగలడు వో చడ్ సక్తే ఉత్తరకి ఆవి సక్తే మేరుకు వేగంతో ఆ పని చేయగలడు వేసే బహుత్ జల్దీ కర్ సక్తే హై ఎందుకంటే ఆయనే సృష్టికి కర్త క్యూకి వై సృష్టి కా అధికారి హై సృష్టికి ముందర నుంచి కూడా అతనే ఉన్నాడు కదా సృష్టి సే పెహలే వై హై ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 3 అధ్యాయమే ఆ ను బోధకుడు వై ఉండి కూడా ఈ విషయాలు తెలుసుకోలేకపోతున్నావా అక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించాడు సో సమాధి తోట నుండి తండ్రి దగ్గరికి సమాధికి బగ్గి చేసే పితాకి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు చూద్దాం 28వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం మత్తయి 28 కన్నా మరియతో అన్నాడు కదా నిన్న నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి ముట్టుకోద్దు అన్నాడు మెరుపు వేగంతో తండ్రి ఎద్దుకు వెళ్ళి వచ్చి ఎక్కడికి వచ్చాడు ఎదుర్కొని
చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టుకుంటున్నారు? అవి క్యాపకర్నేవో యేసు ప్రభు వారి యేసుమసికి పాదములు పట్టుకొని ఉన్నారని చెప్తున్నారు కదా. పాంపో పకడే హై యాపి లిఖా హై. అండ్ ఏ వచనం చదివాం మనం ఇప్పటి వరకు? రైట్, 10th కూడా చదవండి. రైట్, సో జర్నీలో ప్రభు వారి ప్రయాణం సమాధి నుంచి సింహాసనం వరకు మనం ఆలోచిస్తున్నాం. ప్రభు కా జో రాహ మే జా రహే థే సమాధి సే సింహాసన తక్, సమాధి నుంచి భూమి కింది భాగాలకి, ఫిర్ సమాధి సే భూమి కే నిచలే భాగ, మరలా సమాధి తోటలోనికి, ఫిర్ సమాధి కే బగీచే, తండ్రి దగ్గరికి, ఫిర్ పితా కే పాస్, మరలా బ్యాక్ టు యెరూషలేం, ఫిర్ యెరూషలేం కో జా రహే. యెరూషలేం కో వచ్చాడు. యెరూషలేం కే ఆయే అభి. యెరూషలేం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం సే కహా జా రహే హం దేఖేంగే. మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. మార్కు సుల్లా కా బారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. మార్కు సులస్ కా బారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నాడే. యెరూషలేము సే ఉన్నేం సే ఓ జారే ఉన్నేం కి జగపి. పునరుత్థానుడైన ప్రభు పునరుత్థాన ప్రభు అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాడు. అద్భుత యాం పే ఓ జర్నీ కరే ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. బినా ఓ విశ్రామ్ లియే హుయే. ఇప్పుడు ఎమ్మాయి మార్గంలోకి వెళ్తుంటే మారు వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఫిర్ జబ్ ఓ రా పే జారే తే ఉన్కో ఓ దిఖాయి దియే. ఎవరు ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారా? ఇద్దరే ఉన్నారా? దో జనీ హై బహుత్ సారే ఉన్నారు. దో జనీ హై వాం పే. ఎన్ని సార్లు ప్రత్యక్షపరచుకుంటున్నాడు చూడండి. ఇన్ని సార్లు దిఖాయి దే రే ఉన్కో వహాన్ పే. ఆ తర్వాత మనం ఎమ్మాయి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. ఎమ్మాయి సో కాపే జారే దేఖేంగే హం. ఎమ్మాయి మార్గం నుంచి ప్రభు వారు ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో, లూకా 24 అధ్యాయ 36వ వచనం చదవండి. 26 పడింది 36. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళంతా భయంతో అద్భుతమైన ప్రయాణం ఇది. అద్భుత ప్రయాస మేడ గదిలో ఎన్ని సార్లు వచ్చాడు చూద్దాం. 23:36 చదివారు కదా. లూకా 24:34. జాగ్రత్తగా వినండి, ఒకసారి రాలేదు ఆ గదిలోకి ఆయన. ఎక్కువర్ని ఆయత ఉస్ కమరే పేవో. ఒకసారి ఫస్ట్ ఇప్పుడు వచ్చాడు. అభి ఎక్కువర్ ఆయ్. తర్వాత మళ్ళీ యోహాన్ సువార్తలో క్లియర్ గా చెప్తాడు. యోహాన్ సువార్తలో భక్తుడు. యోహాన అధ్యాయమే దేఖేంగి. 20 అధ్యాయంలోనికి రండి. యోహాన 20 అధ్యాయ 26వ వచనం చదవండి. 20:26. కొన్ని రోజులు అయిపోయింది. మళ్ళీ ఆ మేడ గదిలో రూమ్ లో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవసారి అదే గదిలోనికి ప్రభు వారి ప్రయాణం. అంటే అంతకు ముందు ఎవరు లేరు? మన బ్రదర్ తోమా లేడు. కనుక ఈసారి ఆ ఒక్కడి కోసం మళ్ళీ మేడ గదికి ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుని ప్రేమ చూడండి. ప్రభు కా ప్రేమ దేఖ్తే హం. ఇప్పుడు ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది చెప్పాలి తొందర. సమాధిలో నుండి మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చాను. సమాధి చేసి గర్తక అయ్యి ఆగిపోయిందా ప్రయాణం? యా పే రుగ్గ అయ్యి ఆగదు. పునరుత్థాన ప్రయాణం ఆగదు. పునరుత్థాన పరమేశ్వర కాయస్పే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అవి కాంపే జారా దేఖి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వాక్యం. యోహాను 21 కై మరలా ఆ ప్రయాణం చేస్తూ మళ్ళీ శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ప్రయాణం? అవి కాంపే ఆయనకు తిబెరియా సముద్ర తీరానికి వచ్చింది. తిబెరియా జిల్కి పాస్ అయ్యే హే. దేవుడు ఎంతగా తన బిడ్డలకి తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆశపడుతున్నాడు అర్థం చేసుకోవడానికి. పునరుత్థానుడైన ప్రభు నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉన్నాడు. పునరుత్థాన ప్రభు బినా రోకేవో చెల్తే జారే తిబెరియా సముద్రం దగ్గర నుంచి. తిబెరియా సముద్రకి పాసి ప్రయాణం ముందుకెళ్తుంది. ఇంకా అవి ఆగే పడ్డ 28వ అధ్యాయము. మత్తయి 28 అధ్యాయం రండి. తిబెరియా సముద్రం దగ్గర జరిగిన సంఘటన అంతా తెలుసు మనకి. అదో పెద్ద సందేశం అవుతుంది, అది చెప్పట్లేను నేను. 28:16 ఆఫ్ మాథ్యూ. సరిగ్గా ఎందుకంటే ఇస్కరియోతీయులు లేడు కాబట్టి మిగిలింది 11. అందరు శిష్యులు ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. సో ఆ కొండ దగ్గరికి వెళ్తుంది తిబెరియా సముద్రం నుంచి. ఇప్పుడు యేసు నియమించిన కొండకి ఇంతవరకు శిష్యులు ఎక్కడున్నారు? తిబెరియా సేవ పాడకే ఉపరు జారే అవి ఓ శిష్యో.
रूम लोने उन्डी पेर गया था घर पे रह गए थे दान तरवात समुद्र ने गिर गल्स उसके बाद समुद्र पे इपुर ये मिचना खंड दा गिर के ले अभी वो पहाड़ के ऊपर जा रहे हैं आ खंड दा गिरे प्रभु और प्रत्यक्ष में येरु फिर वहाँ पे प्रभु उनको दिखाई देते हैं दानी ताबोर पर्वत मान कोड़ा से बतारो गलील पहाड़ वही बोलते हैं उसको अयिते इकड़ा మళ్ళీ నేను గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే ప్రభు వారు మేడ గదికి పలుమార్లు వాళ్ళని దర్శించడానికి అటు తర్వాత తన ప్రయాణంలో ఒలివ కొండ దగ్గరికి వెళ్ళిపోతుంది మార్కు సువార్త 16:19 ఒకసారి చదువుదాం మార్కు సులాకౌనిస్ ఇలా కొన్ని రోజుల పాటు మాట్లాడిన తర్వాత ఎక్కడి నుంచి లూకా 24:51 చదవండి అసలు ఎక్కడికి వెళ్ళారు లూకా 24:51 లూకా 24:51 లూకా 24:51 ఏ కొండ అనేది అపోస్తల కార్యంలో ఉందా కొంచెం పాడే ఏం దిక్తే కదా ఆయన ఏ కొండ మీదకి నుంచి వెళ్ళిపోయాడు అదే కొండకు వస్తానన్నాడు కదా స్పాడ్సే వచ్చేలాగైతే సో ఫైనల్ గా ఆరోహణం అయ్యేటప్పటికి ఏ కొండ దగ్గరికి వచ్చాడు ప్రభు ఒలీవల కొండ దగ్గరికి వచ్చాడు అది తర్వాత మనకి మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యంలో కనబడుతుంది చదువుదాం రండి పన్నెండు పన్నెండు ఇంకా స్ట్రైట్గా సో రైట్ సో యేసు ప్రభు వారు పునరుత్డైన ప్రభు ప్రయాణం ఈ భూమి మీద ఫైనల్ ఎక్కడ ఆగింది పునరుత్న ప్రభుగా ఉంటారా అదే ఒలివల కొండ దగ్గర నుంచి ప్రభు వారు పరలోకానికి ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళారు స్వర్గరాజ్యమే సింహాసనం యేసుమసి ఇది భూమి మీద ప్రభు పునరుత్డు యొక్క ప్రయాణమా ఏ భూమి ధర్తి ప్రభు సమస్య సింహాసనం తండ్రి కుడి పార్శ్వమున ఆరోహణమై కూర్చున్నాడు సమాధి సింహాసనం ఇప్పుడు పునరుత్డి ప్రయాణాన్ని తెలుసుకున్నా పునరుత్డుతున్న వాళ్ళు ఇంకా శిష్యు కహలాన్ని వాళ్ళు ప్రయాణాన్ని బ్యాక్ టు ఎక్కడికి వెళ్ళిపోయారు ఫిర్ చెల్లె జారే పిచ్చేసేవో బ్యాక్ టు మేడ గది ఎరుసలేం వెళ్ళిపోతుంది నేను ఎందుకు ఇది అన్ని చెప్పాను మీకు పునరుత్డి ప్రయాణం మనం అర్థం చేసుకున్నాం వెంబడించే మనం కూడా మానతే ఈ భూమి మీద ఉన్నంత వరకు ధర్తీ పే జబ్ తక్ హే మనము కూడా ఆయనని చేరుకునే వరకు ఆయన వలనే మనము ప్రయాణము చేయవలెను ఆయన అడుగులలో అడుగు వేస్తూ ప్రయాణం చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు 10 సార్లు ప్రత్యక్షపరచుకున్నాడు సమాజ నుంచి బయటకొచ్చి దశ బార్ దిఖాయి ది ఈ లోకానికి ప్రత్యక్షపరచుకునే సాక్ష్యం ఉంది ధర్తీ పే దిఖాయి దే విభిన్న జగా మే సాక్ష్యం బలంగా ఉంది వో సాక్ష్య హై ఇస్కా బహుత్ ఎసా హై వో తాకత్వర్ హై కోర్టులో కోర్ట్ మే జడ్జ్ సాక్ష్యాలు అడుగుతాడుగా వో జడ్జ్ ఉన్కో బతాతే గవాహి జో ఆవ బోల్కి సాక్ష్యం బలంగా ఉండాలంటే గవాహి బహు స్ట్రాంగ్ హోనా హై తో ఆ వ్యక్తి ప్రయాణించిన మార్గం అంతా చెక్ చేస్తారు వ్యక్తి జహాన్ జహాన్ పే గయా థా సబ్ వో చెక్ కర్తే హై అవునా ఫస్ట్ ఇక్కడ ఈ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు తీసుకెళ్తారు పెళ్లి కెమెరా మే సీసీ కెమెరా హై తో ఉస్కో దేఖేంగే ఇటు నుంచి ఎటు వెళ్ళాడో ఆ సీసీ కెమెరాలు చూస్తారు యహాన్ సే కహాన్ గయే వో దేఖతే హై అటు నుంచి ఎక్కడికి వెళ్ళాడో సీసీ కెమెరాలు వహాన్ సే కహాన్ తక్ గయే వో ఎందుకంటే సాక్ష్యం బలంగా ఉండడానికి సాక్ష్య బహుత్ మజబూత్ హోనా హై 10 సార్లు ప్రభు వారు తన ప్రయాణంలో ప్రత్యక్షపరచుకుంది కేవలం ఈ లోకంలో సాక్ష్యాన్ని విడిచిపెట్టడానికి ప్రభు యహాన్ పే ఉన్కో దిఖాయి దేతే హై సాక్ష్య కే తరహ బలంగా సాక్ష్యం ఉంటే తీర్పు బలంగా ఉంటది వో శక్తిశాలి సే అగర్ గవాహ్ హై తో వో తప్పించుకోలేరు తన్ వియసే కోయి పార్ నీ పా సక్తా ఉస్మే సే మగ్దలేనే మరియకి ప్రత్యక్షమయ్యాడు మగ్దలేనే మరియం కో దిఖాయి దియే పది సార్లు అనేది త్వర త్వరగా చెప్తున్నా ఫస్ట్ మగ్ధలేని మరియకి ప్రత్యక్షమయ్యాడు మరియంకో అటు నుంచి సమాధి నుంచి తిరిగి వెళ్తుంటే వాళ్ళకి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు సమాధి ఎమ్మాయి దారిలో ఇద్దరు శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు రామే దో శిష్యకు దిఖాయి యెరూషలేం లో పేతురుకి ప్రత్యక్షమయ్యాడు యెరూషలేం పేతురుస్ కో దిఖాయి అది మీకు వివరిస్తా చదవండి లూకా 24:34 ఒకటి చదవండి లూకా 24:34 పది సార్లు ఇది నాలుగోసారి వీళ్ళందరు చెప్పుకుంటున్నారు అరే ప్రభు వారు లేచారంట ప్రభు ఉఠే ఎవరు కనిపించాడు మన పేతురు చూశాడు ప్రభుని పత్రస్కో దేఖే ప్రభు మొదటి కొరింథీ 15:5 చదవండి పెలా కొరింథీ 15:5
ఫస్ట్ ఎవరికి ఆ పేతురుకి కనబడ్డాడు అరే పత్రస్కో దిఖాయి ఎరుసలేంలో పేతురు కనబడ్డాడు ఇది నాలుగోసారి ఇప్పుడు ఐదోసారి మేడగదిలో ఉన్నప్పుడు 10 మంది కనబడ్డాడు చదివే వాళ్ళు ఘర్ పే థే 10 జన్ కో దిఖాయి ఏది మేడగదిలో ఎంత మంది ఉన్నారు కిట్నే జన్ థే ఘర్ పే 11 కాదు 10 ఇప్పుడు మార్కుస్ వార్తలకు వెళ్ళండి మార్కుస్ మళ్ళీ 11 మందికి కనబడుతున్నాడు మార్కు 16 14 మార్కుస్ 14 ఇప్పుడు వీళ్ళు భోజనం టైంలో జబ్ ఖా రహే థే ఆయన వారికి ప్రత్యక్షమై ఇప్పుడు ఇదే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలోనికి రండి పెహలా కొరింథీ 15 కా సాత్ తరువాత ఆయన చూసారా ఈ 9వసారి నోవి వార్ యేసు ప్రభుకి స్వయంగా అంటే యేసు ప్రభు ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రదర్ యాకోబీన ఇంకే పరివారమే భైత యాకోబు శిష్యుడు కాదు ఏ శిష్యనియే ఉనికి యేసు ప్రభు బ్రదర్ యాకోబు యాకోబు పత్రిక రాసాడే యేసు బై యేసు ప్రభు కాజో భయ్య యాకోబు ఆయన బ్రదర్ కదా ఉన్నా భయ్య అయ్యే యాకోబుకి ఇంకా 11 మంది అపొస్తలులకు కూడా కనిపించాడు ఈ 9వసారి 11 జన్ కోవి దిఖాయి ది 10వసారి చివరిసారి మనం మాట్లాడుకున్నట్టు ఒలివ కొండల ఫిర్ 10వీ బార్ వో జైతున్ కే పాడపి ఏ రీతిగా యేసు ఒలివ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్ళాడో వో జైతున్ కే పాడసే చేసే ప్రభు స్వర్గరాజ్యం అదే రీతిగా ఒలివ కొండకే రాబోతున్నాడు జైతున్ కే పాడపి ఆయనకి సేమ్ ఆయన జర్నీ బ్యాక్ టు ప్రపంచం భూమి మీదకి వచ్చేటప్పుడు జర్నీ ధర్తి పే జబ్ ఆయనకి భూమి మీద ఎక్కడైతే లాస్ట్ టైం పాయింట్ ఉందో జాం పే వో ఉన్కా లాస్ట్ అదే పాయింట్ కి జర్నీకి వచ్చేస్తున్నాడు ప్రభు జగా పే ఆ రహే మేఘాల మీద రాబోతున్నాడు ఫిర్ మేఘో మే ఆనే వాలే హై ఈ రోజు మన జీవితాల్లో ఆజ్ హమారే జీవన్ మే పునరుత్థానుడైన ప్రభు తనను తాను కనపరుచుకున్న సంగతి వాస్తవం పునరుత్థాన్ ప్రభు ఖుద్ కో దిఖాయి దే వో సచ్చా హై ఎవరు ఇక్కడ తప్పించుకోలేరు కోయి బి ఇస్మే పార్ నహీ పా సక్తే పునరుత్థానమే లేదని మొత్తుకుంటున్నారు చాలా మంది అవుతారు లోక్ బోల్ రే పునరుత్థాన్ హై నీ బోల్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఎన్నిసార్లు పనగపరుచుకున్నాడు ఇస్లే కిత్నే బార్ దిఖాయి సే లోక్ 10 సార్లు సాక్ష్యం బలంగా ఉంది 10 బార్ వో దిఖాయి దే వో మజబూత్ సే దిఖాయి దే దేతే హమే టైం ఉంటే హమకో సమయ మిల్నే పే ఇంటికి వెళ్లి ఘర్ పే జాకే మొదటి కొరింథీ పత్రికలో ఎలా కొరింథియోస్ 15వ అధ్యాయం అంత చదవండి 15వ అధ్యాయం పురా 58 వచనాలు ఉన్నాయి అందులో అన్సార్ట్ క వచనే వాంపి అంత టైం ఎందుకు తీసుకున్నావు పౌలు భక్తుడు అని ఆయన అడిగితే పౌలు కో పూచో కో ఇతనా సమయ క్యూ లే లే ఏం చేయమంటారు నన్ను ముజే క్యా కోగి పునరుత్థానుడైన ప్రభు గురించి మాట్లాడుతుంటే తన ప్రభు కే బారే మే బాత్ కర రహా హూం పునరుత్థానం లేదు లేదని అరుస్తున్నారు మరి వైసె చిలారే పునరుత్థాన్ హై నీ బోల్ కే అధ్యాయం అధ్యాయం పునరుత్థానానికి కేటాయించాడండి పూరా అధ్యాయం పునరుత్థాన్ కే బారే మే లిఖా హై వాం పే మొత్తం అధ్యాయం అంతట్లో కూడా ఫోకస్ పునరుత్థానమే అధ్యాయం పునరుత్థాన్ కే బారే మే లిఖా హై ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 15 12 ఒకటి చదవండి పెహలా కొరింథీయస్ 15 కా 12 ఎట్లా చెప్తారు కోపం వచ్చేసింది మొత్తం 58 వచనాలు రాసి పడేశాడు క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడని ఇంత సాక్ష్యం బలంగా ఉంటే మృత్యు సే ఉట్కే ఇత్నా గబాయి కుచ్ లోగ్ బోల్ రే హో పునరుత్థానమే లేదు అంటున్నారు ఏంటి అని నీ బోల్ రే అపెన్సే కు అని చాలా బాధతో ఈ అధ్యాయం అంతా రాసేసి బోల్ భార్సి అధ్యాయ పురా లిఖి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి పురా అచ్చే సే ఎక్స్ప్లెయిన్ కర్తే యహాన్ పే దేఖి సో ఆ ప్రభు చెప్పినటువంటి జీవితంలో మనం ప్రభు జో బోలే ఉన్కే జీవన్ మే మనము ఆయన ప్రయాణాన్ని పోలి ఈ భూమి మీద మన ప్రయాణాన్ని మార్చుకుందుము గాక అమనుకే జోసే చలేతే వేసే మార్గ మే హంకో భీ చల్నా హై హమే పునరుత్థానుడైన ప్రభు అనండి అందరు పునరుత్థాన ప్రభు నా దృష్టి అంతా పునరుత్థానుడైన ప్రభు మీద ఉంది రాత్రి మేరా దృష్టి పురా పునరుత్థాన ప్రభుకి పాసి హే మనమేమో చనిపోయే ముందర ఏం మాట్లాడుతున్నాడు మరి జానసే పెహలే దృష్టి పెడతాం కదా మరణసే పెహలే క్యా బాత్ కర్ రహే ఉస్పే దృష్టి దేతే హే కిత్నే బాతే కర్ రహా థా ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇస్తాడు వో డాక్యుమెంట్స్ దేగా ఘర్ కా లోకేజ్ బంగారం పెడతాడు కై కిలో సోనే దేగా చనిపోయినప్పుడు మాటలు కన్నా పునరుత్థానుడైన ప్రభు చెప్పే మాటల మీద ప్రభు చూద్దామా 28వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు మన బ్రతుకు అవసరమైనప్పటికీ బ్రతికి తిరిగి లేచినాక చెప్పిన మాటలు మరింత అవసరమైనవి చాలు
పునరుత్థానుడైన ప్రభు చెబుతున్న మాట ఏమిటి? పునరుత్థాన ప్రభు క్యా బాత్ బోల్ రహే హ్యాం పే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని చేయడానికి జాగ్రత్త పడుడి, అది బోధించండి కూడా. నా జో భీ ఆజ్ఞా దియా హూ తుమ్కో ఉస్కో మాన్నా హై ఔర్ బతానా. ఈ భూమి మీద మన ప్రయాణంలో పునరుత్థానుడైన ప్రభు చెప్పిన మాట ఫాలో అవుతున్నామా? పునరుత్థాన ప్రభు జి హమ్కో బాతే బోలే క్యా హమ్ ఉస్కే అనుసార్ చల్ రహే హ్యాం. చెప్పండి ఆయన ఏమన్నాడు? వో క్యా బోలే హ్యాం, నేను మీకు ఏమేమి చెప్పాను? మే జో భీ ఆప్ ఆప్కో ఆప్కో బోలా హూ జో జో బాతే వాటన్నిటినీ ఓ సబ్కో సింపుల్ భాషలో ఫాలో అవ్వండి, అదే విషయాన్ని ఇంకొకరికి చెప్పండి. ఇసుకే అనుసార్ చల్నా వై విషయ దూసరే కోయి బతానా. ఈ ప్రయాణం అలా ఉందా? క్యా హమారా రాహ ఐసా హై ఆజ్? సమాధి నుంచి సింహాసనానికి వెళ్ళిన ప్రభు ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంది. జబ్ జా రహే ప్రభు కా ప్రయాస్ దేఖ్తే కిత్నా అద్భుత హై. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకానికి ఎక్కిపోయిన వాడు. స్వర్గ రాజ్య సే జో ఉత్తర్ కే ఆయా వోహి స్వర్గ రాజ్య మే చడ్కే జా సకతే హై. నీవు నేను ఆజ్ ఆప్ ఆర్ హమ్ ఏ ఏ సంగతులు చెప్పాడు ఆయన? కౌన్ సే బాతే హో బోలే హై చెప్పండి, నాకు ఒక్కడి చెప్పండి కనీసం. ఏ సంగతులు చెప్పాడు? క్యా క్యా బోలే హై ప్రభు? ఒక్కడి చెప్పండి. ఏకీ బోలే గై కొనండి అన్న దాంట్లో ఒకటి చెప్పండి. ఆజ్ఞా మన్నా హై ఉస్మే సే ఏక్ బోల్నా హై. సింపుల్ అండి, ఒక్కటి అడిగే అంతే. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ పవిత్ర సంఖ్య చేశారైనా హే అన్నాడా? ఎసే బోలే గై కొంటున్నామా? ఆ మాన్ రే ఉస్కో వాట్ ఇస్ దట్? నేను పరిశుద్ధుడనైన ప్రకారం మే జేసే పవిత్ర హూ, మీరును ఆప్ భీ పరిశుద్ధులై ఉండండి. ఎసే పవిత్ర హోకే రహనా హై. కైకుంటున్నామా? క్యా హమ్ ఇస్కో మాన్ రహే? అట్లా కుప్పలు ఉన్నాయి. ఎసే బహుత్ సారే ఇస్తే రహే. ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? ఇస్ హమారే మార్గ్ కహాన్ తక్ జా రహా హై? ప్రభు ప్రయాణం ఎలా ఉంది? ప్రభు కా జర్నీ కేసా హై? మన జర్నీ ఎలా ఉంది? హమారా కిస్ తరహ హై రా? ఇంతకీ నేను ఇంకో కోణం నుంచి చూడాలనుకుంటున్నా ఈరోజు. ఇంకో కోణం నుంచి మేము దేఖనా చేద్దాం. యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడు అయ్యాడు? క్యూ పునరుత్థాను వేహే? నీ ఆన్సర్ చెప్పండి. ఒక ఉత్తర్ క్యా హెస్ మెసీ? ఎలా పునరుత్థానుడు అయ్యాడు అనట్లేదు నేను. కేసే ఓ పునరుత్థాను వే ఓ నీ బోల్రాం. ఎందుకు పునరుత్థానుడు అయ్యాడు? కిసిలే ఓ పునర్జీవన్ పునర్జీవిత్ వే? ఎందుకు తిరిగి లేచాడు? క్యూ ఓ ఫిర్సే ఉఠే ఓ? యు కెన్ టెల్ వాట్ ఎవర్ యు నో. సారీ, ఆయన దేవుడని చెప్పడానికి. ఓకే, యు ఆర్ కమింగ్ క్లోజ్. మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయం. పునరుత్థానానికి ఒక పత్రికే, అందులో ఒక అధ్యాయం అధ్యాయం చెప్పాడు కదా, అందులో 4వ వచనం ఒకటి చదవండి. 15వ చార్ పహలా కొరింథియస్. లేఖనముల ప్రకారము అనండి. जैसे वचन पे लिखा है उसके अनुसार ఆయన ఎందుకు లేచాడు? किसलिए उठे वो? లేఖనములను నెరవేర్చుటకే. वचन को पूरा करने के लिए. లేఖనముల ప్రకారం అనండి. वचन के अनुसार. ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తున్నా. వై जैसे बोले वैसे मैं कर रहा हूं. हम बोलते हैं ऐसे. మా సార్ ఎట్లా చెప్పాడో అట్లే చేస్తున్నాను. మా సార్ जैसे बोले वैसे कर रहा हूं मैं. దీని ప్రకారం చూస్తే ఇలానే చేయాలి. उसके अनुसार देखते हैं तो ऐसे ही करना है. ఈ పుస్తక ప్రకారం చూస్తే ఇలానే చదవాలి. పుస్తక అనుసార్ దేఖेंगे तो ऐसे ही पढ़ना है. లేఖన ప్రకారం చూస్తే ఆయన తిరిగి లేవాలి. वचन के अनुसार देखते हैं तो उठना है. అంతేనా? యేసు ప్రభు వారి లైఫ్ ను చూడండి. యేసు ప్రభు కో జీవన్ కో देखते हैं. పరలోకమునకు దిగి వచ్చిన దగ్గర నుంచి స్వర్గరాజ్యస్య జబూతర్కై తప్సి, ఎంతగా లేఖనాలలో ఏముందో తన గురించి అది నెరవేర్చడానికే పరితపించాడు. వచనమే ఉనికే బారేమే జో లిఖా హో సబ్ పూరా కర్నే కే లియే వో జియే థే. కొడుతున్న, హింసిస్తున్న, ఉమ్మేస్తున్న, ఉన్కో మార్నే పే భీ థప్పడ్ మార్నే పే భీ, లేఖనాల్లో ఏమేం చెప్పారో నా గురించి అన్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను నెరవేర్చాలి. అధ్యాయమే జో భీ లిఖా హో సబ్ ఏక్ భీ మిస్ నీ కర్నా, సబ్ కో పూరా కర్నా హై. కేవల్ ప్రభు కే మన్ పే యహీ థా. భూమి మీద నేను ఉన్నంత కాలం 33.5 సంవత్సరాలే ఉన్నాడు. 33 వర్ష జవ జీయే తే. మనకి ఇంకా ఆయుష్కాలం ఉంది. 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్నా. మరి 80 సాల్ 90 సాల్ ప్రభుకి కొంచెమే టైం ఉంది భూమి మీద. కే పాస్ థోడాయి సమయ తా ధర్తి పే. 33.5 సంవత్సరాలే భూమి మీద. 33 సాల్ దీ తే ధర్తి పే. అంత లోపే లేఖనాల్లో నా గురించి ఏమైతే ఉందో ఉత్నే దిన్ మే హి జీ జో భీ మేరే బారే మిస్ అవ్వకుండా నేను నెరవేర్చాలి. ఉస్మే ఏక్ భీ మిస్ నీ కర్నా, సబ్ కో ప్రభు మనసులో మెదులుతున్న మనసు. ప్రభు కే మన్ పే యహీ థా. నీవెలా చేస్తున్నావు ప్రయాణం? హమ్ కేసే కర్ రహే ఆజ్? లేఖనముల ప్రకారం నా ప్రయాణం ఉందా? వచన్ కే అనుసార్ క్యా మేరా రాహ హై ఆజ్? ప్రభువారు ఎంతగా అద్భుతంగా లేఖనాల్ని నెరవేరుస్తున్నాడు. ఇతని అద్భుత సేవ వచన్ కో పురా కీతి ప్రభు. మన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి? హమారే బారే మే క్యా బోల్ రహే వచన్ ఆజ్?
ఇంతకు ముందు మనం గుడ్ ఫ్రైడే రోజు కూడా చదువుకున్నాం ఫ్రైడే లేఖనముల ప్రకారం అని లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారం వచనానికి అనుసారం వచనానికి అనుసారం నా గురించి లేఖనం ఏం చెబుతుంది మేరే బారేమే వచనం కేవల్ రాయ్ ఇది నేను తెలుసుకుంటే అగర్ మే జానుంగా ఇది నేను నెరవేరుస్తున్నానా లేదా నేను ఆలోచించాలి మేస్కో పురా కరుం అని వల్కే మోయే సోచుంగా ప్రభు అయితే చనిపోయేటప్పుడు కూడా ప్రభు జబ్ మర్గే తబ్బి మనం మొన్న చదువుకున్నాం కదా పడే హే లేఖనములు నెరవేరునట్లు సమాప్తమైనదని పలికెను వచనకు పురా కర్నికి సమాప్త సావల్కే బోలలేదు ఓపిక లేదు उनको धैर्य नहीं है ఆకాశానికి భూమికి ఏలాడుతుంటే ఓపిక ఎక్కడ నుంచి వస్తది ఆకాశార్ ధర్తిపై జారే వారితో నెరవేరాలంటే పలకాలి లేకిన్ వచనకు పురాకరణ అయితే బోలనే లేఖనము నెరవేరునట్లు పలకే ఓపిక తెచ్చుకున్నాడు లేకిన్ వచనకు పురాకరణ కలిసే బోలనే కావు అంటే ఏవి రాయబడిందో చచ్చిపోతున్న టైం లో కూడా రాసింది నేను నెరవేర్చే చచ్చిపోతా జోబి లిఖా హువా హై సబ్ పురాకరణే కే ఉస్కో మే బోల్కే మర్ జాఉంగా పరితపించాడు చూడండి పరమేశ్వర్ కు దేఖతే హై కిత్నా యా నా గురించి లేఖనం ఏం చెబుతుంది क्या आरंभ में क्या बोल रहा है कोई माटल मच्छु एफएसी पत्रिका कोटा बात चाहिए मैं नाल गुनों चार चादू दम अभी से एक का एक से चार से छे इतना లేఖనము మన గురించి ఏం చెబుతుంది సిస్టర్ బ్రదర్ మరి వారమే కేవల్ రే బచన్ లేఖనములలో నా గురించి ఇలా ఉంది మేరే వారమే అసలు పరిశుద్ధులను నిర్దోషిగా నేను ఉండాలని దేవుడు లేఖనములో నా గురించి రాశాడు పవిత్రత నిర్దోషకి మేజర్ అన్న అసలు లిఖా మేరే వారమే ఎప్పుడైనా ఆలోచించానా నేను కవి సోచాం స్కోలేకి నా గురించి లేఖనములో ఉన్నదంతా నెరవేర్చాలి నేను మేరే వారమే జ బచన్ మే లిఖా సబ్ ఎందుకు ఏర్పరచుకున్నాడు నన్ను క్యూ ముజే వచునే హై పరిశుద్ధుడిగా ఉండాలి నిర్దోషిగా ఉండాలి పవిత్రత రైనా నిర్దోష రైనా హై ఇది కదా ఏయే ఇంకా నా గురించి లేఖనంలో ఏముంది ఆర్ క్యా హై మేరే బారే మే వచన్ మే మనము ఆది కాండంలో 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే త్వరత్వరగా ఉత్పత్తి 1:22 వాట్ ఇస్ రిటన్ అబౌట్ మీ ఇన్ ద స్క్రిప్చర్స్ మేరే బారే మే క్యా లిఖా హై అధ్యాయం మే ఆ సముద్ర జలములో నిండి చల్ చల్ మీరు ఫలించి ఆ ఫలో అది ప్రభు వారు చెబుతూ చెప్తూ ఆదాం అవల్ టైం లో ఆ సమయం వచ్చేటప్పుడు ఆ వచనంలో కూడా చెప్తాడు తెలుసు వచనమే బోల్తే ప్రభు లేఖనములో నా గురించి ఏముందండి మేరే బారే మే వచన్ మే క్యా లిఖా హువా హై నీ గురించి ఏముంది అబ్కి బారే మే క్యా లిఖా హై నేను ఫలించాలి మే ఫల్నా హై నేను విస్తరించాలి మే ఆగే బడనా హై నేను వర్ధిల్లాలి మే ఉపర్ ఉఠనా హై నా గురించి ఏం రాసి పెట్టిందో మేరే బారే మే జో బి లిఖా గయా హై అది చేయడానికి నేను ఏం ప్రయాస పడుతున్నా కర్నే కే లియే మే కిత్నా కోషిష్ కర్ రహా హూం ఆయన కొట్టబడుతున్నా సిలువేయబడుతున్నా ఉంకో మారనే పే బి క్రూస్ పే చడానే పే బి లేఖనం నెరవేరాలనే తపించాడే వచన్ కో పురా కర్నే కే లియే ఉంకా ప్రకోషిస్తా నేను హాయిగా ఏసీల కూర్చొని ఏసీ పే బ్యాట్ కి లేఖనంలో నా గురించి ఏముందో నెరవేర్చడానికి ప్రయాస పడట్లేదేంటి మేరే వచన మేరే బారే మే జో లిఖా గయా ఉస్కో మే పురా కర్నే కే లియే కోషిష్ బి నీ కర్ రహా హూం మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో పెహలా కొరింథీయ 7 కా 23 లేఖనం చెబుతుంది నా గురించి అమ్మా నా గురించి లేఖనం ఇంత బాగా చెబుతుందా 723 అదే ఎవరికి దాసులు కాకూడదు కిస్కి హమ్ దాసని హోనా హై చెప్పరే కిస్కా దాసని హోనా హై హమే ఎవరికి దాసులుగా ఉండాలి కిస్కా దాసోకే రహనా హై నన్ను ఆయన విలో పెట్టుకున్నాడు ముజే దామ్ దేకి ఖరీదే హై ఏమండి నన్ను ఏం చేసాడు ఆయన ముజే క్యా కియా హై కొనుక్కున్నాడు అనండి ముజే ఖరీద్ లియే హై దామ్ దేకి ఆయన నన్ను కొనుక్కుంటే ఇప్పుడు ఓనర్ ఎవరు उसका मेरा ओनर कौन होगा अभी वो मुझे खरीदे हैं तो वो ओनर है और पूरा घर का ओनर कौन है अभी इधर इल्लु ये घर है हमारा शरीर इधर आयन कौन कुन्नडो वो खरीदे हैं वो दिन कौन है और उसका ओनर कौन है खड़ा నేను ఇప్పుడు ఎవరికి ఇంకా దాసుడు ఉండొద్దు నేను కిస్కే దాసుని రహనా హై ఎవరికి అధికారం లేదు దీని మీద ఇస్కే ఊపర్ కిస్కా అధికారం నీ హై ఏ మనిషికి హక్కు లేదు కిసి మనిషి కా అధికారం నాకు కూడా లేదు ముజే బీ నీ హై లేఖనం ఇది చెప్తుంది నా గురించి వచన ఏ బోల్ రహా మేరే బారే మే లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడట వాస్తవం అయితే వచన కొన సర్వో ఫిర్ జీవిత ఆయన శిష్యుడిగా నేను ప్రయాణం చేస్తుంటే నా జీవితంలో నా ప్రయాణంలో కూడా లేఖనాలు నెరవేర్చబడాలి ఇంకా శిష్యకైతే రమే జబ్ చల్ రో మేరే జీవన్ ఈ సారి వచన పురా మొదటి కొరింతి పత్రిక 9:24 చదవండి ఎలా కొరింతి 9:24 లేఖనంలో నా గురించి ఏం రాయబడింది మేరే బారే మే వచన్ మే క్యా లిఖా గయా హై నేను పరిగెత్తాలి ప్రయాణంలో పరిగెత్తాలి పరిగెత్తాలి మార్గమే దొడనా హై దొడనా హై గాలికి కొట్టుకుపోయినట్టు కాదు బహుమానం వచ్చేటట్టు హవా సే ఉడ్ జాఊంగా ఐసా నహీ జబ్ తక్ ముజే వో
ఇనాం నే మిల్తా తప్ తప్ మరి ఎలా ఉంది నా ప్రయాణం మీరా రా కేసే ఆజ్మార్ సమాధిలో ఉన్న యేసు ప్రభువే అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగితే సమాధిలో యేసు ప్రభువు దేకితే కితనా అద్భుత బ్రతికి ఉన్న నేను ఇంకా చెప్పబడిన ప్రయాణాన్ని సరిగ్గా చేయలేకపోతున్నా జీవితం కేస్కమే సేసే నీ కర్ పరమాత్మ చనిపోయిన తర్వాత మనం ఎవ్వరం ప్రయాణం చేయలేము మరణే కే బాద్ హం కోయి భీ హం మార్గ్ మే నీ చల్ సక్తే రా బ్రతికున్నప్పుడు యేసయ్య చేసిన ప్రయాణానికి లేఖనాలలో ఉన్నట్లు నాకు కూడా తన చిత్తంలో ప్రయాణం చేసే కృప నాకు ఇవ్వని ప్రభువును అడుగుదాం జబ్ తక్ జీవితం ఉస్కు అనుగ్రహం మాంగేంగే ఉన్కే అనుసారం మే చల్నా హై బల్కి మొదటి కొరింథీ పత్రిక 10 10 లో నా గురించి ఏముంది పెలా కొరింథీ 10 కా 10 మే క్యా లిఖా హై లేఖనం నా గురించి ఏం చెప్తుంది మీ బారే మే వచన క్యా బోల్ రహా హై సనగకండి కుడుకుడానా నీ హై కంప్లైంట్ చేయకండి కంప్లైంట్ నీ కర్నా హై లేఖనం నా గురించి ఏం చెప్తుంది మీ బారే మే క్యా బోల్ రహా వచన నేను లేఖనాలు నెరవేరుస్తున్నానా క్యా మే వచన కో పురా కర్ రహా హూ చాలా సార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నా బహుత్ బార్ కుడుకుడాతే సనగుతూనే ఉన్నా కర్తే హై కుడుకుడాతే లేఖనాలు నెరవేరట్లే నా జీవితంలో మేరే జీవనం ఎసే వచన పురా నీ హో పరా హై కానీ ఆయన లేకిన్ వో ఆయన ప్రయాణంలో లేఖనాలు నెరవేరిపే ఉంది ఉనికి రామే హర్ ఎక్ వచన కో పురా పిచ్చాడు నేను వచ్చింది తండ్రి పని మీదే లేఖనాల్లో ఏముందో అది నెరవేర్చడానికి मेरे बारे में जो लिखा वचन में वही पूरा करने के लिए సహోదరి సహోదరుడా భాయర్ బెని పునరుత్థానుడైన ప్రభు చేసిన ప్రయాణాన్ని ము ముందర పెట్టాను పునరుత్థాన ప్రభు జో జరాపే గయే తో ఉస్కో ఆప్కే సామ్నే రఖా ఎందుకు పునరుత్థానుడయ్యాడో చెప్పాను కివ పునరుత్థాన వై వో మే బతాయా హూ ఇప్పుడు నీవు నేను కూడా ఆపర్ హం బియా పునరుత్థానుడైన ప్రభు తో చేస్తున్న ప్రయాణంలో పునరుత్థాన ప్రభు కే సాథ జమ్ జా రహే లేఖనాల నెరవేర్పు ఎప్పుడైనా మన బ్రతుకులో కనబడుతుందా జో వచన మరే బారే మే లిఖా హో క్యా హమారే జీవన్ మే దిఖాయి దేనా కవి బిచ్చుకుందాం ఈ సోచ్ కే హమ్కో ఇస్కో సమాప్తి इसके बारे में हम सोचेंगे మనం పునరుత్థానం అనేది ఒక నిరీక్షణ మనకు హోప్ ఇస్తుంది పునరుత్థానం కొ ఇక ఆశ దే రహా హై మొదటి పేతురు 1వ అధ్యాయంలోకి వెళ్దాం కొన్ని రెండు వాక్యాలు చదువుకుందాం మొదటి పేతురు 1వ అధ్యాయము పహలా పత్రసిక అధ్యాయ 3వ వచనం పునరుత్థానం నాకు ఒక నిరీక్షణ ఇస్తుంది అందరూ ఆ ఎందుకో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన దేవునికి స్తుతి కలుగును గాక క్రీస్తు యేసు మరణంలో నుండి లేపబడుట ద్వారా యేసుమసి మృత్యుసే జబ్ పునర్జీవిత హుయే జీవముతో కూడిన నిరీక్షణ నాకు కలిగింది జీవన్ కా వాస్ ముజే ఐ హావ్ గాట్ ఎ హోప్ మే కాస్ మిలా హై ముజే బికాజ్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ జబ్ యేసుమసి జబ్ మృత్యుసే ఉఠే ఇస్లీ లేపోతే నాకు హోప్ లేని వాడిగా అయిపోయేవాడిని నేను తో మేరే కోయి ఆశా నీ హోతా మేరే జీవన్ మే లేవు అన్ని చేతులు ఎత్తేసి ఏడుస్తు కూర్చోవాలి సబ్ హాత్ ఉపర్ కర్కే ఫిర్ ఆయన లేచాడు కాబట్టి నా ప్రతి పరిస్థితికి హోప్ ఉంది హల్లెలూయా ఉఠే ఇస్లీ మేరే హర్ పరిస్థితి మే ఆశ హై ఉన్కే ఉపర్ ఆయన ప్రతి ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఓ జీవిత ఐసలే మజే ధర్జ హై చనిపోయి ఉంటే నేను చర్చికి వచ్చుండేవాడినే కాదు మరి అరమర్ కే హోతే తో మే చర్చ్ మే నీ హోతా పునరుత్థానుడే నాకు నిరీక్షణ ఇచ్చాడు పునరుత్థాని ముజే కాస్ సేమ్ పీటర్ 1 పీటర్ 3:21 సేస్ వాట్ 3:21 పెలా పిత్ర 3:21 ఆ ఏంటి ఎలా అదేదనగా ఆ శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు రావడం వలన స్తోత్రం హల్లెలూయా చెప్పండి నీటి బాప్తిస్మము విలువ ఎక్కడ ఉంది అంటే పునరుత్థానంలో ఉంది పానీ కా జో బాప్తిస్మం లేతే ఉస్కా ఆస్ కహాన్ పునరుత్థానం మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం కదా బాప్తిస్మం లేతే హై దానికి విలువ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఉస్కా ఆస్ కహాన్ పే హై యేసు పునరుత్థానం వలననే యేసు మసీ పునరుత్థాన్ జో హై లేకపోతే బాప్తిస్మం ఎందుకు మరి నీ తో బాప్తిస్మ క్యూ లియే హోతే హమ్ పునరుత్థానం ఎంత హోప్ ఇస్తుంది నాకు పునరుత్థాన్ కితనా ఆస్ దే రహా హై ముజే కొలసి 2:12 కూడా చదవండి ఒకసారి కొలసి 2:12 లేఖనం ఏం చెప్తుంది క్యా బోల్ రే వచన ఆజ్ ఆయనను మృతులలో నుండి లేపిన స్తోత్రం హల్లెలూయా యేసయ్య లేచాడు అంతేనా యేసు మసీ ఉఠే హై అందరు చెప్పరా ఎక్కడి నుంచి కాసే ఉఠేవో సమాధి నుంచి అనండి సమాధి సేవ ఉఠే మీరు కూడా అభి విశ్వసిస్తే మీరు కూడా విశ్వాస కరోగే తో అభి ఆయనతో కూడా ఉన్కే సాత్ లేచుతామా లేవమా ఉఠేంగే అని హమ్ కదా
उठेंगे अंटे मन जर्नी समाधि वर के लिए आगे पोइना हमारे मार्ग समाधि के पास जाकर यीशु प्रभु और मल्ली ओलिवल कोण में दिखोचे डबडो प्रभु फिर जातन पार पे जब आएंगे समाधि लो उन्ना मन प्रयाण मल्ली मदल हो तुन्दी समाधि पे जम रहेंगे हमारा राह फिर से आरंभ होगा वक्त वेला ब्रति कुंटे मन वापड़ की तब जम जिंदा रहेंगे तो आयन तो खुड़ा कोनी पो बड़े दमो उनके साथ हम ऊपर जाएंगे मन प्रयाण इंका हुंदी हमारा मार्ग और मन प्रयाण चाला उंदंडो हमारा मार्ग बहुत सारा है प्रयाण लो लेखनाल नेरवेर्पु कोसम परितपिंचदुम गाका वचन को पूरा करने हैं ప్రయాణం చాలా ఉంది మన మార్గ బాస్ సరే నీక్ ఆరంభం యేసు ప్రభు రావడం ఇంకా లేట్ చాలా సంవత్సరాలు లేట్ అవుతే యేసు ప్రభు ఆనే కాబట్టి సమాజ దగ్గర ఎల్లి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాము సమాజకి పాజాకి రెస్ట్ కరేంగి తర్వాత అయినా మళ్ళీ స్టార్ట్ అవుతది జర్నీ ఇస్కే బాద్ ఫిర్ సే హమారా అందుకే మొదటి దశలోనికి 1 10 చెప్తున్న మాట జీసస్ రిటర్నింగ్ ఇన్ క్లౌడ్స్ మీ యొక్కకు ఆ దగ్గరికి ప్రవేశము కలిగెను ఆ అక్కడ జనులు మమ్మల్ని గుర్చి తెలియజెప్పుచున్నారు పైన 1 Thessalonians 1:9-10 చూడండి కరెక్ట్ కరెక్ట్ మీరు చదువుతుంది అవును అదే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు చాలు మృతులలో నుండి లేచింది ఎవరు మృత్యు సే కౌన్ యాపి ఉఠే హై అది కూడా క్వశ్చన్ ఏనా ఎవరు లేచారు కౌన్ ఉఠా మృత్యు సే పునరుత్థానుడైన ప్రభు పునరుత్థాన్ ప్రభు ఆయన మరలా ఓ ఫిర్ సే మరలా ఏమంటుంది ఫిర్ సే క్యా బోల్ రేవో పరలోకం నుండి వచ్చునని స్వర్గరాజ్యస్య ఆయంగి ఎదురు చూచుటకు అనుందా ఓ దేఖనే కే లియే ఆయన మేఘాల మీద వెళ్ళాడు మళ్ళీ ఎలా వస్తాడు ఆకాశం మే గయే మేఘాల మీద వస్తాడు మేఘో సే ఓ ఫిర్ ఆయంగి ఆయన మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి వాస జబ జర్నీ ఆరంభం కరే నేను నా జర్నీ లో ఎంత వరకు లేఖనాలు నెరవేర్చానో చూస్తాడు మే మేరే జర్నీ మే కిత్నా తక్ మే సబ్ వచన్ కో లేఖనాలన్నీ నెరవేర్స్తూ ఉంటే హరేక్ వచన్ కో పురా కరేంగి ఆ జర్నీ లోనికి నన్ను కూడా చేర్చుకొని వెళ్ళిపోతాడు జర్నీ మే ముజే బిలే జాయేంగి వో సమాధి నుంచి సింహాసనం వరకు వెళ్ళిన ప్రభు సింహాసనం నుండి మరలా భూమికి వస్తున్నాడు సింహాసనం ఫిర్ దర్తి మరలా నన్ను సింహాసనం దగ్గరికి చేర్చడానికి హల్లెలూయా సింహాసనం ముజే సింహాసనం పెళ్ళే జానే కి అంత వరకు ఈ ప్రయాణంలో భూమి మీద నా లైఫ్ లో ఈ లేఖనాల్ని నెరవేర్చే మనసు నాకుంటే సింహాసనాన్ని నేను కూడా చేరగలను అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఇంకా ప్రయాణం ఉందండో చివరి వాక్యం చదివి ముగించుకుందాం రోమా 8:11 ఇంకా ప్రయాణం ఉంది మృతులలో నుండి యేసును లేపిన అది ఇప్పుడు నా క్వశ్చన్ ఆ మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు ఆ చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయి స్తోత్రం చెప్పండి ఏ ఆత్మ ఉంది మనలో కొన్సి ఆత్మే హమారే మే మృతులలో నుండి లేచిన యేసు ఆత్మ అనుంది కదా బైబిల్ యేసు సే ఉఠే యేసు మసీహ ఆత్మ అంటే పునరుత్థానుడైన యేసు ప్రభు ఆత్మ పునరుత్థాన్ పునరుత్థాన యేసు మసీహ ఆత్మ నాలో ఉంటే మేరే మే హై తో నా శరీరం నాయన ఏం చేస్తాడు మేరే శరీర కో వో క్యా కరేంగి లేపుతాడు దేవునికి మహిమ కలుగును గాక ఉఠాయేంగే వో కనుక ఇస్లీ ఈ పునరుత్థాన ఆరాధనలో పునరుత్థాన ఆరాధనమే వచ్చిన మీరందరూ అబ్ జో సబ్ ఆయే హై మనం అందరం హమ్ సబ్ పునరుత్థానుడైన దేవుని జర్నీ చూసాము పునరుత్థాన పరమేశ్వర్ కా జర్నీ హమ్ దేఖే ఈ భూమి మీద మన జర్నీ ధర్తీ పే హమారే జర్నీ ఇంకా చాలా ఉంది ఔర్ బహుత్ సారీ హై మధ్యలో ఆపేయకండి బీచ్ మే రుక్నా నీ హై అస్సల్ ఆపేయకండి బిల్కుల్ భీ నహీ రుక్నా హై భయముతో వణుకుతో వరసే తర్తరాతో ఈ భయసి ఈ ప్రయాణం ఇస్మార్ రామే పునరుత్థానుడైన ప్రభు చెప్పినట్లు పునరుత్థాన ప్రభు చేసే బోలే లేఖనాల నెరవేర్పు కొరకు తీవ్రంగా ప్రయాసపడి వచనకో పురాకరణ కలి బహుత్ కోషిష్ కర్తే రహే ప్రభు మెప్పును పొందుకొని ప్రభుకో పాకి ఆయన రెండవసారి వచ్చినప్పుడు దూసరి బార్ జబ్ ఆయంగి ఆ ప్రయాణంలో మనం కూడా భాగం అవుదాం ఇస్మార్ మే హమ్ భీ భాగ్ హోయేంగే అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చుగాక మొక్కరించి ప్రార్థన చేసుకుందాం లేఖనాలు నెరవేరుతున్నాయా నా జీవితంలో ఈ రాత్రి ఎందుకు లేఖనాలు నాలో నెరవేరట్లేదు సమాధి నుంచి సింహాసనం వరకు మహిమగల ప్రయాణం చేశాడు ఇంకా బ్రతికుండగా ఏం చేయలేకపోతున్నా జీవితం నా ప్రయాణంలో ఏం లేదు మార్గమే క్యా నీ ఒట్టిదే చెప్ప
గొప్పగా ఉంది ఏవో గిలావా హే అర్థం లేని ప్రయాణం ఉస్మే కోయి సమజ్ నహీ గురి లేని ప్రయాణం ఉస్మే కోయి కామ్ కై నహీ గమ్య లేని ప్రయాణం ఉస్మే కోయి రాహ నహీ హే ఎవర్ చెప్తే అలా ప్రయాణిస్తున్నానా జో జసావల్ రవే సే జా రహా హూ పునరుత్థానుడు చెప్పినట్లు ప్రయాణిస్తున్నానా పునరుత్థాన ప్రభు యేసు జో బోలే సే జా పునరుత్థానైన యేసు ఆత్మ నాలో ఉంటే పునరుత్థాన యేసు మసీహ ఆత్మ నా జీవితం కూడా సింహాసనం చేరగలుగుతుంది ఈ జీవన సింహాసనం కే పాస్ జాయేగా ఈ ప్రయాణం మీద భయము అనుకొని కలిగి ఉండాము ఈ మార్గమే భయ కే తర్తరా తో చలేంగి హల్లెలూయా హల్లెలూయా ఒక్కసారి ఆలోచించండి ఈ రాత్రి నుంచి మన జీవితంలో ఒక మార్పు రావాలి నా ప్రయాణంలో లేఖనాలను నెరవేరుస్తానయ్యా నా గురించి ఏమైతే చెప్పావో అన్ని నెరవేరుస్తా ఆ రోజు ప్రభు చెప్పాడు మీరు తినకూడదు అని అన్నాడు లేఖనంలో కానీ నేను తిన్నానే అయ్యో ప్రభు ఆక్షేమించు లేఖనాలు నెరవేరుస్తా ఈ రోజు నుంచి లేఖనాలు నెరవేరుస్తా లేఖనాలు నెరవేరుస్తా ఒక తీర్మానంతో వెళ్దాం ఇంటికి లేఖనాల నెరవేర్పు నాలో ఉండాలి పునరుత్థానుడి జర్నీ వల్లే ఉండాలి స్విచ్ ఆన్ ద మైక్ ఆశ్చర్యకారుడు ఆలోచన తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన ప్రయాణమే గ్రేట్ నిత్యుడగు తండ్రి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మనమందరము ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించదము మీలో ఎవరైనా ఒకరు చేయండి హల్లెలూయా స్తోత్ర థ్యాంక్ యూ లార్డ్ తండ్రి నీ ఘనమైన ప్రభు ఉన్నత నామంను బట్టి వందనాలయ్యా అయ్యా ఈ యొక్క పునరుద్ధానపు దినములో ప్రభు అయ్యా ఈవినింగ్ సర్వీస్కి ప్రభు అయ్యా కొద్దిమందిగా అయ్యా నీ సన్నిధిలో వచ్చి అయ్యా నిన్ను స్తుతించడానికి నీ వాక్యంను వినడానికి అయ్యా మాకు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి నీకు వందనాలయ్యా మరి ఈ దినమున ప్రభు అయ్యా అద్భుతమైన రీతిలో ప్రభు అయ్యా
అయ్యా మేము ఎప్పుడు వినలేని విధముగా ప్రభువా అయ్యా నీ వాక్యం ద్వారా అయ్యా నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు వేసయ్యా. అవును తండ్రి, ఒక తండ్రి అద్భుతమైన కోణంలో ఈ దినమున మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు వేసయ్యా. ఈ దినమున అవును తండ్రి మరి ఒక సమాధి నుండి ప్రభువా నీవు ట్రావెల్ చేసిన తండ్రి, మరి ఒక సింహాసనం వరకు నీవు ట్రావెల్ చేసిన ప్రతి పరిస్థితిని ప్రభు మా ఎదుట మీరు పెట్టారేసి అందును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఒక సమాధి నుండి తన సింహాసనం వరకు అయ్యా అనేక మార్లు ప్రభు అనేకులకి తను నువ్వు ప్రత్యక్షమై అద్భుతమైన గొప్ప సాక్షిగా నువ్వు ఉన్నావేసి అందును బట్టి నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి మొదటిగా ప్రభు మరేసయ్యా అయ్యా నువ్వు అంటున్నావు ప్రభు, మరి తండ్రి విన్న సంగతులన్నీ గైకొని ఇతరులకి చెప్పమని అయ్యా నువ్వు చెప్పావయ్యా. ఈ దినమున ప్రభు ఏసా అయ్యా మేము విని తండ్రి అయ్యా అనేకులకు చెప్పడానికి సహాయం దయచేయండి. అంతకంటే ముఖ్యంగా తండ్రి నువ్వు ఎందుకు పునరుద్ధానుడవయ్యావో అయ్యా లేఖనములన్నీ నెరవేర్చడానికి అని మాతో మాట్లాడవేసా. అవును తండ్రి అయ్యా నువ్వు బ్రతికి అన్నీ రోజులు తండ్రి అయ్యా ప్రతి విషయంలో తండ్రి ఒక లేఖనములు నెరవేర్చుకుంటూ వచ్చావయ్యా. అయ్యా చివరి శ్వాస వరకు కూడా ప్రభు ఒక లేఖనములు నెరవేర్చాలి అన్న తండ్రి అయ్యా ఒక ప్యాషన్తో మీరు బ్రతికారు లోకంలో. అవునయ్యా అవును తండ్రి, మా జీవితాలలో కూడా మీరు ఎన్నో లేఖనములు మా ఎదుట ఉంచావు, కానీ అయ్యా దినమున ప్రభు మేము పాటించలేని స్థితిలో ఉంటున్నామయ్యా. అయ్యా దయతో దినమున మమ్మల్ని అందరినీ క్షమించండి ఏసయ్యా తండ్రి. మేము కూడా తండ్రి ఏసయ్యా నువ్వు ట్రావెల్ చేసిన మార్గంలోకి మమ్మల్ని మేము చేంజ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అవును తండ్రి, ప్రతి విషయంలో తండ్రి అయ్యా మాకు నువ్వు ఏ లేఖనములు అయితే ఇచ్చావో తండ్రి అవన్నీ మేము నెరవేర్చడానికి మేము ప్రయాసపడడానికి సహాయం దయచేయండి ఏసయ్యా. అవును మేము కూడా తండ్రి మా చివరి శ్వాస వరకు తండ్రి మేము బ్రతికి అన్ని రోజులు తండ్రి అయ్యా మా జీవితంలో ఎలాంటి ఏ లేఖనములు మీరు ఇచ్చారో వాటన్నిటిని తండ్రి నేను మేము నెరవేర్చడానికి మీరు కృపను అనుగ్రహించండి ఏసయ్యా. అవును తండ్రి అట్టి ప్యాషన్ని తండ్రి దినము అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిలో మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు అయ్యా ఈ దినమున ప్రభు నీ యొక్క పునరుద్ధానపు ఆత్మతో అయ్యా నీ పునరుద్ధాన శక్తితో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు నింప మనసు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఈ దినము నుండి ప్రభు మేము తండ్రి ఎక్కువగా నీ లేఖనములు నెరవేర్చడానికి మేము ప్రయాసపడటానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఈ దినము తండ్రి విత్తబడిన ఎస్సయ్యా ప్రతి విత్తనము కూడా అయ్యా అయ్యా విడదము కావద్దు ఎస్సయ్యా నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్సయ్యా ప్లీజ్ తండ్రి అయ్యా దినము విత్తబడిన ప్రతి విత్తనము కూడా అయ్యా నూరంతలుగా ఫలింపులోనికి రావడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని అందరినీ ప్రభుని యొక్క ఆత్మ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. ఈ దినము నుండే తండ్రి అయ్యా నాడు అబ్రహాము వెంటనే లోబడ్డాడు కదేసయ్యా, మేము కూడా తండ్రి విన్న వాక్యానికి అయ్యో వెంటనే తండ్రి రెస్పాండ్ అవ్వడానికి మీరు కృపను సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మరొకసారి తండ్రి ఈ దినము తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనకు పల్లోక రాజ్యం చేర్చుకోమని నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్తా ఉన్నారా ఈరోజు సాయంకాలం? లేదు కదా, నిలబడి పాట సిద్ధపడితే అర్థం లేకుంటే సజీవుడవైన యేసయ్య అందులో మొదటి చేరు పల్లవి పల్లవి చేరు 292.
ట్యూస్డే ఈవినింగ్ యూత్ కనెక్ట్ ఉంటుంది, సృష్టికర్తతో అనుసంధానం కొరకు. అలాగే గురువారం వ్యక్తిగత ఉపవాస సమయం కనుక సంఘం కొరకు కొద్ది మార్పుని ప్రకటిస్తున్నాం. గురువారం పూట సాయంకాలం ప్రత్యేకమైన కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేయబడింది పొద్దున్న రాని వాళ్ళ కోసం, జ్ఞాపకం చేస్తున్నాను. సో థర్స్డే ఫాస్టింగ్ ఉంటాము. అయితే మీ మీ గృహాలలో మీరు ఖాళీ దొరికిన సమయంలో ప్రార్థనలు జరిగించుకోవాలి. స్ట్రైట్గా కృతజ్ఞత ఆరాధనలోనే మనం కలుస్తాం, చర్చి ఓపెన్ ఏం చేయం ఆ రోజున. కానీ థర్స్డే ఫాస్టింగ్ మాత్రం చేయాలి, ఒక పూట, రెండు పూటల, మూడు పూటల. మీ మీ గదుల్లో ఉండి మోకరించి ప్రార్థన చేయండి. సాయంకాలం నేరుగా ఆరాధనలో ఆ స్థలంలో కలుస్తాం. ఇది మార్పు, గమనించండి. మిగతా వారికి సమాచారాన్ని చేయమని మనవి చేస్తున్నాం. ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, అండ్ వారం కార్యక్రమాలన్నీ కొనసాగితే మీ కుటుంబం, మీ ఇంట్లో ఏప్రిల్ నెలలోనైన గృహకూటాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. మరలా మనం కలుసుకునే వరకు పునరుత్థానుడైన ప్రభు యొక్క కృప మనకి తోడయుండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో పునరుత్థాన దినము రెండవ ఆరాధనలో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడి ఆత్మీయంగా మరొకసారి బలపరిచినటువంటి దేవాది దేవుడు మనకు ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడా, మహోన్నతుడా, సృష్టికర్త, పరలోకమందును భూమి అందును సర్వాధికారం కలిగిన గొప్ప దేవ, మీకే స్తోత్రాలు. మానవాళి నిమిత్తము, నశించిపోయే ప్రజల నిమిత్తము, అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభును భూలోకానికి పంపి మా రక్షణార్థమై తండ్రి కల్వరి శిలలో వేలాడి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఒక నిరీక్షణ నాయన, మీ మరణ పునరుత్థానము ద్వారా తండ్రి మాకు రక్షణ కలిగింది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి.
విన్న వాక్యానికి నీరు కట్టండి, ఫలింపజేయండి ఆయన. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నీ మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. గొప్ప దేవ మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన దేవ, వారికి ఏది అవసరత ఉందో అన్నీ అనుగ్రహించండి, సాయం చేయండి. ఈ సేవ పరిచరణీతరం మరొకసారి చాచిన హస్తాలను బట్టి మీకు వందనాలు. ప్రతిఫలం దేశం మహిమ పొంద మనసు యేసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యున్య సావాసం పరిశుద్ధులకు మనకు సదాకాలం తోడైనగాక. ఏసు రక్తమే జీవం, ప్రభేశ రక్తమే జీవం, ప్రభేశ నామే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు.